తనదైన స్టైల్లో నవ్వించే మన వెంకీ ఈ రోజు ఓ డిఫరెంట్ స్కిట్ చేసి ఇంకో స్టైల్లో నవ్వించడానికి రెడీ అయిపోయాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. పంతం 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 నీదా నాదా హే రే రే చి యదవ జన్మ ఆర్టిస్ట్ అవనంత మాత్రమే యదవ జన్మ ఏం కాదులేర ఏం కాదు. నన్నే అంత మాట అంటావా? నా వెనకాల రోజా గారు ఉన్నారా? నా వెనక సంగీత గారు ఉన్నారా? ముందు పెట్టుకుని వెనకున్నారని చెప్తావేంటరా? నన్నే యదవ అంటావా? నా కోపం వచ్చిందంటే గాలిని కూడా ఆపేస్తా. ఆపురా, ఏం చేసావురా? కులో ఆపేసా గాలిని. నేను ఒక ఊరూరునే లేపేశా తెలుసా? ఎలారా? డప్పు కొట్టుకుంటే వెళ్ళి తెల్లారింది లేండి అన్న, అందరు లేచారు. నాతో పెట్టుకోకు, నేను తొడగొడితే తట్టుకోలేవు. అవునా? ఏది కొట్టు. చెప్పాను కదరా తట్టుకోలేవని. నువ్వు నా ముందు బచ్చాగడివిరా. పంది బలిస్తే ఏనుగవుదరా ఎర్రి. తెల్ల మేక తెలుసు, నల్ల మేక తెలుసు, వేరా? నిన్ను చంపడానికి నా కొడుకు వస్తారా? ఈ స్కిట్ చంపడానికి నా కొడుకు వస్తాడరా? కొడకా వేసిద్దామా? రే నువ్వురా నా కొడుకువి. మా నాన్నతో పెట్టుకుంటానంటే తండ్రి కొడుకులు ఇద్దరికి మామూలు ఉండదు. పేమెంట్ సరిగ్గా ఉండదు, మళ్ళీ మామూలు ఉండదండి మాకు. రే పగల్! రే పగల్! ఏంట్రా నువ్వు రే అన్నావు, నేను పగల్ అన్నా, సరిపోయింది. నేను కష్టపడి చదివి మెడల్ తెచ్చుకున్నాను రా. మా నాన్న నేను చదవకూడదని మెడల్ తెచ్చుకున్నావురా? ఏవి? ఇదిగో మా నాన్న మెడ, ఇది నా మెడ. నేను అనింది డాక్టర్ డాక్టర్ అయ్యాను రా. నేను 21st డాక్టర్ తోనే ఉంటాను రా. ఇలాంటి పంచలేసేవాడు నిన్ను సంపేయడానికి నా చెల్లి సాయం వస్తుంది. నిన్ను అరికట్టను, నా చెల్లి అరిత వస్తుందిరా. చెల్లె రండి రామ్మా. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను. వరే నీ అంతు తేలుస్తాండ్రా. అవునా? నీ అంతు పాముస్తా. అన్నయ్య ఏంటి కాకులు అరుస్తున్నాయా? ఇప్పుడుదా కరవలేదు, ఇప్పుడు వచ్చి అన్నయ్య అని అరిచింది ఓ కాకి. నా సంగతి తెలియదు, నిన్ను తేలుస్తా. ఆ నేను బొద్దింకి ఇస్తా. నానా ఏసే నానా. పేషెంట్ కాబట్టి వదిలేసా. నీ ఆరోగ్యం బాగుందా? బాగుంది. అయితే నిన్ను బంగారం బంగారం ఇంకెన్ని రోజులు ఈ బాధలు? మా అన్నయ్యకి మా నాన్నకి నువ్వు అంటే ఇష్టం లేదు. మా చెల్లికి మా నాన్నకి నువ్వు అంటే ఏదో ఇష్టం ఉన్నట్టు. ఓ పని చేద్దాం, వాళ్ళ మనసు మార్చి మనం పెళ్లి చేసుకుందాం. ఓకేనా? ఓకే. అప్పటిదాకా నీ అంతేంటో తెలుస్తా అన్న. తెల్లమ్మా అన్న, వీడు చాలా ఎక్స్ట్రా చేస్తాడు, వీడు అంతేంటో తెలుసు. జబర్దస్త్ ఉండగా మళ్ళీ ఎక్స్ట్రాలో చేస్తున్నావు అంటే పేమెంట్ కోసం కృత పడుతున్నావా? ఇక్కడనే ఎవరు చూడట్లేదు, అక్కడ చేస్తే ఎవరు చూస్తారా? ఆ చెప్పడం నువ్వు ఇలాంటి ఆడదాని కోసం పెట్టుకోవడం నేను కాదురా. మా చెల్లె చెల్లె అన్నయ్య వన్ సంగతి చూడు. ఏంట్రా మా అన్నయ్య ముందు ఎక్స్ట్రా చేస్తున్నావంట? మీ అన్నయ్య ఇప్పుడు చేద్దాం ఎక్స్ట్రాలు. ఏంటి ఇంకా మనకి ఎన్నాళ్ళది? మా నాన్నకి మా అన్నయ్యకి ఇష్టం లేదు నీ పెళ్లి చేసుకోవడం. మా చెల్లికి మా నాన్నకు కూడా ఇష్టం లేదు. ఎలా అయినా ఒప్పిద్దామా? ఓకే బాయ్ బాయ్. ఎవరు లేరుగా? ఎవరు లేరు. ఎక్కడికి వచ్చి వాళ్ళ కూల్ అవుతాను అనుకుంటావా? మన పగ పగే. రే కొడక రారా. ఆపటం కాదురా, ఎల్లు వాళ్ళు వేసేయరా. అంతేనా? ఇంకోస
మా డాడీ జోలికి వస్తావా మా చెల్లి జోలికి వస్తావా మా చెల్లి జోలికి వస్తావా ఏం చేస్తున్నావురా వార్నింగ్ ఇస్తున్నాను నాన్న ఇదే వార్నింగ్ రా హార్ట్ వార్నింగ్ నాన్న హార్ట్ వార్నింగ్ రే రారా స్వీట్ వార్నింగ్ ఇస్తా నీకు కూడా నాన్న మీ గొడవ ఎందుకోసమా నాన్న పద ఏదేం బుద్ధులు నాన్న పద రే మీరేట్రా నాన్న ఇటు మన ఇల్లు మీ ఇల్లు అట్రా ఇల్ల కాపు ఓవర్ యాక్షన్ రే మన వల్ల వాళ్ళు కూడా పగల పాలవుతున్నారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మన పగని చల్లార్చుకుందాం అవునా మంచి ఐడియా అయితే దీని దగ్గర నాకు ఒక ప్లాన్ ఉంది అవునా ఏంటది నీ కొడుకు కూతురు కంటే నా కొడుకు కూతురే గొప్పరా లేదురా నా కొడుకు కూతురే గొప్ప నా కొడుకు కూతురే గొప్పరా మా పేషెంటే గొప్ప ఆపకుండా సాల్సా డాన్స్ చేయటంలో నా కొడుకు కూతురు గొప్ప అంటే వీళ్ళు నమ్మట్లేదురా పర్ఫెక్ట్ మీరిద్దరు సాల్సా డాన్స్ లో విన్నర్స్ అంటే నమ్మట్లేదురా వాడు నమ్మాలి సరే ఓకే చేస్తాం నాన్న ఆ చెయ్యి పోరా రే మనం దగ్గర ఉండి చూద్దాం రే ఉద్రా ఎందుకు వాళ్ళు సాల్సా డాన్స్ అంటే సరసాల దా కమ ఆన్ రా నా సాంగ్ ఒరే కొడక ఏం చేస్తున్నావురా సాల్సా డాన్స్ నాన్న ఏ సాల్సా అంటే ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి చేయాలి ఆ ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి చేస్తున్నాం నాన్న మనం విన్నవాలి ఆపు నీ అసలు ఆపను వదలను వదలను వదలరా వదలను నా కొడుకునే కొడతావా మా నాన్ననే కొడతావురా రే మా నాన్న కొడతావు ఒరే నా కళ్ళ ముందే మా అన్న హుసైన్ నా కళ్ళ ముందే మా అన్నను కొడతావా ఇప్పుడు దాకా మన మధ్య పగల పోవాలని చెప్పేసి ఈ డ్రామాలన్నీ ఆడి వీళ్ళ నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా నా కొడుకును కొట్టాక ఇదంతా కుదరదు మా పగల కోసం మీరు అబద్ధాలు ఆడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అరే అంకుల్ మీ పగల కోసం మా నైట్లు ఇబ్బంది పెట్టద్దు అంకుల్ ఇవన్నీ కాదు ఇప్పుడు సర్ప్రైజ్ ఇస్తా చూడు ఏరా రండిరా అరే కొడక ఇద్దరు తాళి కట్టండిరా ఓకే మీకు మీరు కట్టుకోవటం కాదురా వాళ్ళ కట్టడే ఇది మరీ భయంకరంగా ఉందన్న నాకు పెళ్ళే వద్దునన్న కళ్ళు మూసుకు తాళి కట్టు కళ్ళు మూసుకున్న కళ్ళలోకి వచ్చేలా ఉందన్న ఇది మొహానికి నేనే ఎక్కువ రానన్న అరే చూసావా నీ పగ ఎలా తీర్చుకున్నాను నేనే నీ మీద పగ తీర్చుకున్నారా మీ కొడుకు లేడి పెట్టిందా మేము మాత్రం నువ్వు ఇచ్చావు ఇప్పుడు దాకా అందరు నేర్పించాం ఇప్పుడు మన పరిస్థితి నీ పరిస్థితి బాగానే ఉంది నాదే మరి దారుణంగా ఉంది వద్దండి వద్దండి రండి వద్దండి వద్దండి రోజా గారు ఇంత ప్లాన్ వేసుకుని అబ్బా అంత తెలివి ఉపయోగించుకుని అంత తెలివితేటలు ఉంటే ఉప్మా క్యారెక్టర్ ఎందుకు చేస్తాడు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ పంచుల్ని ఫుల్ మిక్సీలో వేసి కొట్టారు అసలు ఈయన మరీ అసలు తోపుడు బండి పంచులు మీ పగల కోసం మా రాత్రి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ హిలేరియస్ గా థ్యాంక్ యూ రోజా గారు సంగీత గారు అద్దరిపోయింది నాకు బాగా నచ్చింది అంటే చాలా నేను ఆలోచించాలి ఇప్పుడు ఇదేంటి ఏం చెప్పిపోతున్నారని వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సంగీత గారు